హాయ్ లవ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈజ్ రవి. ఈసీలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, సిఎస్సి సంబంధించిన వీడియో మనం రిలీజ్ చేసాము. సో ఆ వీడియో కామెంట్ సెక్షన్లో చాలామంది ఈసీ కోసం అడిగారు. సో ఈ వీడియో వాళ్ళ కోసం. నెక్స్ట్ ఏది కావాలో అడగండి, ఖచ్చితంగా మేము వీడియో తీసి అప్లోడ్ చేస్తాం. సిఎస్సి కావాలంటే మాత్రంకి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసుకోండి, మీకు ఎంతో హెల్ప్ అవుతుంది. సిఎస్సికి దీనికి ఒక 2-3 సబ్జెక్ట్స్ వేరియేషన్ ఉంటుంది, అది ఏంటో ఎలాగో చూద్దాము. అండ్ నెక్స్ట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఎంతో హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, దీంట్లో ఏది టఫ్ సబ్జెక్ట్, ఎలా పాస్ అవ్వాలి, ఏంటి కేరింగ్ అనేది నేను ఖచ్చితంగా మీకు క్లారిటీ ఇస్తాను. ఓకే, సో ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకి సబ్జెక్ట్స్ అనేవి 90% సేమ్ ఉంటాయి, సిలబస్ మాత్రంకి 80% సేమ్ ఉంటుంది. ఓకే, అది మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ మనం మ్యాట్రిక్స్ అండ్ క్యాలిక్యులస్ సబ్జెక్ట్ ఉంటుంది, ఇది కొంచెం మ్యాథ్స్ టఫే, బట్ మ్యాట్రిక్సెస్ మనకి పాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఫిజిక్స్, ఇది కొంచెం టఫ్గానే ఉంటుంది. నెక్స్ట్ పీపీఎస్ సిఎస్సి వాళ్ళకి మీకు మాత్రంకి సి ప్రోగ్రామ్ ఫర్ ఇంజనీరింగ్ అని ఇచ్చారు. సో టైటిల్ కొంచెం డిఫరెన్స్ ఉంటుందేమో, కానీ సిలబస్ ఇంచుమించులో ఉంటుంది. సి ప్రోగ్రామింగ్ ఫర్ ఇంజనీరింగ్ ఏమో ఈసీ వాళ్ళకి, ప్రోగ్రామింగ్ ఫర్ సాల్వింగ్ ఏమో సిఎస్సి వాళ్ళకి ఇస్తారు. ఓకే, నెక్స్ట్ ఇంజనీరింగ్ వర్క్షాప్, నెక్స్ట్ ఇంగ్లీష్ ఫర్ స్కిల్ ఎన్హాన్స్మెంట్, నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సో ఇవి సబ్జెక్ట్స్గా ఉంటాయి. నెక్స్ట్ ల్యాబ్స్ ఏంటంటే ఫిజిక్స్ ల్యాబ్, ఇంగ్లీష్ ల్యాబ్ అండ్ సి ప్రోగ్రామింగ్ ల్యాబ్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇండక్షన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇండక్షన్ ప్రోగ్రామ్స్ స్టార్టింగే ఉంటుంది, అది మీకు తెలుసు. ఇక్కడ క్రెడిట్స్ చూసారా, ఈ క్రెడిట్స్ బట్టి టఫ్ ఏదో ఇది ఈజీ ఏదో తెలిసిపోతుంది మనకి. ఇక్కడ చూడండి, 4 క్రెడిట్స్ అంటే టఫ్ ఉన్నట్టు, 3 క్రెడిట్స్ అంటే కొంచెం టఫ్ ఉన్నట్టు, 2 అంకో యావరేజ్, 2.5 అంకో యావరేజ్, 2 అంకో కొంచెం ఈజీ, 1 అంకో చాలా ఈజీ అన్నట్టు, 1.5 ఈజీ కన్నా కొంచెం ఎక్కువ అన్నట్టు అలా ఇస్తున్నారు క్రెడిట్స్ అయితే. ఈ క్రెడిట్స్ ఎందుకు అంటే పాస్ అయితే సరిపోతుంది క్రెడిట్స్ ఇస్తారు. ఎక్కువ వస్తే ఎక్కువ క్రెడిట్స్, తక్కువ వస్తే తక్కువ క్రెడిట్స్ అన్నట్టు ఉండదు, పాస్ అవుతే క్రెడిట్స్. లాస్ట్ 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత మీకు ఏదైనా సబ్జెక్ట్ ఎక్సెప్షన్ తీసుకోవాలనుకుంటే ఈ క్రెడిట్స్ బేస్ మీద మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు, అందుకే ఇవి హెల్ప్ అవుతాయి స్టూడెంట్స్. ఓకే, సో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ మీకు అయిపోయింది. సో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో మనం చూసుకుంటే మనకి టోటల్గా 20 క్రెడిట్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి వెళ్దాము, దాంట్లో ఎలా ఉందో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఒక్క చిన్న విషయము, ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ చూసుకుంటే ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లేకపోతే సి ప్రోగ్రామింగ్ ఫర్ ఇంజనీరింగ్ అనేది వాళ్ళకి చాలామందికి ఏ లైన్ ఎందుకు, కోడింగ్ ఏంటో అర్థం కాదు. సో సి ప్రోగ్రామ్స్ కొంచెం బేసిక్స్ తెలుసుకోండి, దానికి సంబంధించిన వీడియోస్ చేసాము, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. ఒక 10-15 మినిట్స్ కేటాయించాలనుకున్నాము, కాలేజ్కి వెళ్ళినప్పుడు మీకు చాలా అవేర్నెస్ ఉంటుంది. 2 వీడియోస్ చేశాను, నెక్స్ట్ వీడియోస్ ఇంకా వస్తాయి, అట్లీస్ట్ ఆ 2 వీడియోస్ మీ లైఫ్ చేంజెస్ చేస్తుంది. ఓకే, రైట్. అండ్ పైథాన్ కోసం కూడా మనం తీస్తున్నాం స్టూడెంట్స్, ఫస్ట్ క్లాస్ తీసాం ఆల్రెడీ, సెకండ్ క్లాస్ నెక్స్ట్ వస్తుంది, రేపు వస్తుంది. సో పైథాన్ చాలా ఈజీగా ఉంటుంది అండ్ నేర్చుకున్న వాళ్ళకి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ సాలరీ ఉంటుంది. కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి, తెలుస్తుంది. పైథాన్ సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను స్టూడెంట్స్, మీకు కూడా అది చాలా ముఖ్యమైనది. ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ చూసుకుంటే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టర్ క్యాలిక్యులేషన్ అనే క్యాలిక్యులేషన్ అనే మీకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇది టఫ్ సబ్జెక్టే, కానీ మనకి వెక్టర్స్ క్యాలిక్యులేషన్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది పాస్ అవ్వడానికి. నెక్స్ట్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ, వాళ్ళకి ఇక్కడ ఫిజిక్స్ ఉంటుంది, మీకు కెమిస్ట్రీ ఉంది. కంప్యూటర్ ఎయిడెడ్ అండ్ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్ మనకు ఉంటాయి. నెక్స్ట్ ల్యాబ్స్కి వచ్చినప్పటికీ పైథాన్ ప్రోగ్రామింగ్ ల్యాబ్ ఉంది, దానికి సంబంధించి మన ప్రోగ్రామ్స్ మనం కింద ఇస్తున్నాం, డిస్క్రిప్షన్ ఇస్తున్నాము, మరి చూడండి మీకు ఎంత హెల్ప్ అవుతుంది. ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ల్యాబ్ ఉంది, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ల్యాబ్ అండ్ ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్ ల్యాబొరేటరీ. ఓకే, ఈ 4 ల్యాబ్స్. ఓకే, సబ్జెక్ట్ వైజ్ టఫ్ చూసుకుంటే ఈ 2 టఫ్, కొంచెం టఫ్ ఏమో 3 పాయింట్స్ అండ్ 2 ఏమో కొంచెం ఈజీగా ఉంటుంది, ఈ 2 పాయింట్స్ అనేవి, 1 ఏమో చాలా ఈజీగా ఉంటాయి. సో టోటల్గా 20 క్రెడిట్స్, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ 20 క్రెడిట్స్, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో కూడా 20 క్రెడిట్స్ అయితే ఉన్నాయి స్టూడెంట్స్. ఇది ఈసీ సంబంధించి సబ్జెక్ట్స్. మరి నెక్స్ట్ ఏ సబ్జెక్ట్స్ కావాలి అంటే సారీ ఏ బ్రాంచ్ కావాలో అడగండి, ఖచ్చితంగా మేము వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాం. మనం సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్, ఈ వీడియో లైక్ చేయండి. బాయ్.